టీఓటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ కావ్య. 6 ఏళ్ళ పసివాళ్ళ నుండి 60 ఏళ్ళ వృద్ధుల వరకు అందరినీ నాటు నాటు పాట ఉర్రూతలూగించింది. సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఈ పాట ఒక సంచలనంగా మారింది. అప్పటికే 3RR పై ఉన్న బజ్ కు ఈ పాట తోడవడంతో సినిమాపై ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఈ పాట కోసం ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్ళిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కీరవాణి సంగీతానికి గొంతు కలవని వారు లేరు. రామ్ చరణ్ తారక్ల స్టెప్పులకు కాలు కదపని ప్రేక్షకుడు లేడు. హాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఈలలు వేయించిన ఈ పాట సాహిత్యాన్ని పూర్తి చేయడానికి చంద్రబోస్కు దాదాపు 19 నెలలు పట్టింది. ఒక పాట కోసం ఇంత సమయం తీసుకోవడం ఇదే తొలిసారని చంద్రబోస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక ఈ పాట కోసం ప్రేమ్ రక్షిత్ దాదాపు 95 స్టెప్పులు కంపోజ్ చేశాడు. తారక్ చరణ్లు భుజాలపై చేతులేసుకొని వేసిన హుక్ స్టెప్ కోసం ఏకంగా 30 వెర్షన్లు రెడీ చేశాడు. ఈ పాట కోసం రాజమౌళి 19 టేకులు తీసుకున్నాడు, కానీ చివరికి 2 టేకునే ఓకే చేశాడు. ఇలా ఒక్క పాట కోసం 3RR బృందం చిన్నపాటి యుద్ధమే చేసింది. అంత కష్టపడ్డారు కనుకే ఈ పాటకి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాటలో కేవలం తారక్ చరణ్ నాట్య ప్రతిభే కాదు, వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ఎలాంటిదో తెలిపారు. తెల్లవాళ్ళ ముందు తెలుగువాడి సత్తా ఏంటో చూపించారు. వరల్డ్ వైడ్గా 81 పాటలు ఆస్కార్కు ఎంట్రీ ఇవ్వగా తుది జాబితాలో 5 పాటలు ఆస్కార్కు షార్ట్ లిస్ట్ అయ్యాయి. నాటు నాటుతో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్, హోల్డ్ మై హ్యాండ్, లిఫ్ట్ మై అప్, దిస్ ఈజ్ లైఫ్ పాటలు ఆస్కార్కు పోటీ పడగా నాటు నాటు పాట ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది. దక్షిణాది నుంచి ఆస్కార్ గెలుచుకున్న తొలి సినిమాగా 3RR నిలిచింది.